Hello all, నేను డాక్టర్ రాజేష్ని, MBS అండ్ సీనియర్ మోస్ట్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ ఇన్ పార్థ డెంటల్ సన్ సిటీలో హైదరాబాద్లో. అక్కడ వైద్య సేవలు అందిస్తున్నాను. ఇవాళ మీకు కేసు చూపిస్తాను. 40 ఏళ్ళ సుధారాణి గారు వేరే క్లినిక్లో 2 ఇయర్స్ బ్యాక్ రూట్ కనాల్ చేయించి క్యాప్ వేయించారు కింది పనిలో. సో 2 డేస్ బ్యాక్ క్యాప్ ఉండిపోయిందని వచ్చారు, ఫిక్స్ చేయించుకోవాలనుకున్నారు. సో నేను ఆ పనిని ఎగ్జామిన్ చేసి సో ఫిక్స్ చేయించుకోవచ్చు అని చెప్పాను. ఫిక్స్ చేయడం జరిగింది. మిగతా తన ఓరల్ క్యావిటీని అంటే తన నోటిని మొత్తం ఎగ్జామినేషన్ చేసినప్పుడు సో తన పంటిలో చాలా పాచి పేర్కొని ఉంది. సో అది క్లీన్ చేయించుకుంటే మీ పంటిని మీ చిగుళ్ళని కాపాడుకోవచ్చు అని చెప్పాను. ఇంకా పైన ఒక లెఫ్ట్ సైడ్ పైన పనిలో తనకు ఏదైనా స్వీట్ తిన్నప్పుడు, వాటర్ తాగినప్పుడు, వేడి తిన్నప్పుడు చాలా సెన్సిటివిటీ పెయిన్ వస్తుందని చెప్పారు. సో నేను కెమెరాస్తో ఫొటోస్ తీస్తే అక్కడ ఒక కుర్చీ ఉందని చూపించాను తనకి. తర్వాత ఎక్స్రే తీయడం జరిగింది. ఆ కుర్చీ చాలా డీప్గా ఉంది. సో వాటర్లో మనం రూట్ కెనాల్ చేసుకొని పైన క్యాప్ ఇచ్చుకుంటే మనం క్యాప్ ఆ పనుల్ని కాపాడుకోవచ్చు అని తనకి అడ్వైస్ చేశాను. సో తను అందుకు వాళ్ళు రూట్ కెనాల్కి క్యాప్ మీద ఒప్పుకున్నారు. సో తన పంటిని అంతా శుభ్రం చేయడం జరిగింది. కింద పన్నుది క్యాప్ ఫిక్స్ చేయడం జరిగింది. పైన పన్నులో రూట్ కెనాల్ చేసి మంచి క్యాప్ ఇవ్వడం జరిగింది. సో షీఈస్ వెరీ హ్యాపీ అండ్ షీఈస్ వెరీ సాటిస్ఫైడ్. నేను ఇక్కడ ఒక క్యాప్ ఓడిపోయేసి వచ్చాను పార్థ డెంటల్ క్లినిక్కి చెకప్కి. సో అది మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు అని చెప్పారు. నా పళ్ళన్నీ చూసి క్లీన్ చేయించుకోమన్నారు. క్లీన్ చేశాక ఇంకొకటి కూర్చు ఉందని చెప్పారు, అది కూడా రూట్ కెనాల్ చేయించుకొని క్యాప్ ఫిక్స్ చేయించుకున్నాను. చేయించుకున్నాను, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. డాక్టర్ రాజేష్ గారు చేశారు పార్థ డెంటల్ క్లినిక్ సన్సిటీ.